అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వబర్కతూ శుభోదయం పిల్లలు ఒకటవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను ఒకటవ తరగతి చదువు మొదలు పెట్టుతున్నాను సరేనా పిల్లలారా పిల్లలు ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాము అనతో బాణము వరకు నేర్చుకున్నాము కదా అనతో బాణము వరకు నేర్చుకున్నాము ఒకసారి మనము పునశ్చరణ చేద్దాము రివైజ్ చేద్దాము సరైన పిల్లల్లారా చెప్పండి ఇదే అక్షరము ఇదే అక్షరము ట చెప్పండి పిల్లలు ట టాతో టమాటా టాతో టమాటా ఇదే అక్షరం పిల్లలు ఠ చెప్పండి ఠ ఠాతో కంఠము ठा कंठमु ठा कंठमु कंठमु मीन्स नेक ठा तरवा ड डा डब्बा डा डब्बा डा डब्बा डब्बा मीन्स टिन टिन और बॉक्स बॉक्स कूड़ा अनवच्चु पिल्ललु डा ఢ తరువాత ఢ ఢాతో ఢంకా ఢాతో ఢంకా ఢంకా మీన్స్ డ్రమ్ ఢంకాను ఆంగ్లంలో ఏమంటాము డ్రమ్ ఢ తరువాత అనా అనా చెప్పండి పిల్లలు అనా తో వీణ తో వీణ అనాతో వీణ దీనిని ల్యూట్ అంటారు ఆంగ్లంలో ఏమంటాం పిల్లలు ల్యూట్ ల్యూట్ ఆర్ వీణా ఆర్ సితార్ సిత ఠ అనా సరేనా పిల్లలు ఇప్పుడు చెప్పండి ఇది ఏ అక్షరం పిల్లలు ఇది ఏ అక్షరము దీన్ని ఏమంటాము అహ చెప్పండి పిల్లలు అహ అహ ఇదే అక్షరం పిల్లలు ఝ చెప్పండి ఝ ఝ ఇదే అక్షరం పిల్లలు రూ చెప్పండి రూ రూ ఇదే అక్షరం పిల్లలు ఔ చెప్పండి ఔ ఇది ఊ చెప్పండి ఊ ఇదే అక్షరం పిల్లలు ఇనీ చెప్పండి ఇనీ ఇనీ ఇది ఇదే అక్షరం పిల్లలు ట ఇది క చెప్పండి క క ఇదే అక్షరం పిల్లలు ఏ చెప్పండి ఏ ఇదే అక్షరము ఏ ఇదే అక్షరం పిల్లలు ఇనియా చెప్పండి ఇనియా ఇనియా చెప్పండి అహ ఇనియా రూ ఏ ఔ ట ఇనీ సరైన పిల్లలు ఇప్పుడు మనం నోట్బుక్లో రాయడం నేర్చుకుందాము మొదటగా తేదీ రాయండి పిల్లలు తాకు దీర్ఘం ఇస్తే తే దాకు గుడిస్తే ది తేదీ ఒకటి పన్నెండవ నెల డిసెంబర్ నెల స్టార్ట్ అయింది కదా చుక్క తాంటే తరగతి పాంటే పని తరగతి పని ఆమ్ ఆంగ్లంలో ఏమంటాము క్లాస్ వర్క్ హక్కుమిస్తే లూ లు కింద లావొత్తు లాక్కొమ్మిస్తే లూ హల్లులు చెప్పండి హల్లులు హల్లులను ఆంగ్లంలో ఏమంటాము కాన్సోనెంట్స్ మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి పిల్లలు ముప్పై ఆరు చూడండి ట ఠ అనా రివర్స్లో త్రీ రాసి దీన్ని ఇలా కిందికి పంపండి మళ్ళీ ఇలా లెఫ్ట్ కరు తిప్పి ఇక్కడ సరిగ్గా ఇవ్వండి సరేనా టాతో టపాకాయ ఠతో కమఠము డాతో డబ్బా ఢాతో ఢంకా అనతో వీణ చెప్పండి పిల్లలు టాతో టపాకాయతో కంఠము డాతో డబ్బ ఢాతో ఢంకా అనతో భానము టాతో టపాకాయ టాతో టమాటా ठा तो कंठमु ढा तो डब्बा ढा तो ढंका अना तो भानमु ता तो टमाटा ठा तो कंठमु ढा तो डब्बा ढा तो ढंका अना तो भानमु టఠ ఢ అనా టమాట ఠాతో కంఠము డాతో డబ్బ ఢతో ఢంక తో భానము చెప్పండి పిల్లలు ట ధ అనా చూడండి పిల్లలు మొదటగా హెడ్డింగ్ రాయండి వ రా కింద అనవత్తు వర్ణ మాకు దీర్ఘమిస్తే మా ల వర్ణమాల వర్ణమాలలోని మొదటి భాగం అచ్చులు అస్తే చూ చు కింద చావత్తు లాక్కొమ్మిస్తే మిస్తేలు అచ్చులు అచ్చుల ఆంగ్లంలో వావెల్స్ అంటాము అచ్చులు మొత్తం పదహారు అక్షరాలు టోటల్ సిక్స్టీన్ లెటర్స్ చదవండి పిల్లలు అ ఆ ఈ ఓ అమ్ అహ అచ్చులు తర్వాత హల్లులు చెప్పండి పిల్లలు హ లాక్కొమిస్తే లూ లు కింద లావొత్తు హల్లు లాక్కొమిస్తే లు హల్లు హల్లుల నాంగ్లంలో కాన్సోనెంట్స్ అంటాము చూడండి సిఓఎన్ఎస్ఓ ఎన్ఏఎన్ టిఎస్ కాన్సోనెన్స్ ముప్పై ఆరు అక్షరాలు థర్టీ సిక్స్ లెటర్స్ చూడండి ఖ ఖనియా ఇని ఆ తరువాత ఛనీ ఇని తరువాత ఠ అనా చదండి పిల్లలు अना ढ ड ठ ट इनी झ ज छ च इनिया घ ग, ग, ग ख क अह अम औ ओ ओ ऐ ए ए రూ రూ ఊఈ ఆ పిల్లలు ఈ వర్ణమాల హోంవర్క్ చేయండి నీట్గా అందంగా మీ నోట్బుక్లో రాయండి సరైన టాటు అనాక్షరాలు హోంవర్క్ మరియు వర్ణమాల ఆ నుండి వరకు హోంవర్క్ చదువుతూ నీట్గా అందంగా చేయండి సరైన పిల్లలారా పిల్లలు అభ్యాసం ఫిఫ్టీ వన్ పేజ్ నెంబర్ రాసిన తర్వాత ఫిఫ్టీ టూ కూడా హోంవర్క్ చేయండి సరేనా పిల్లలారా ఇది మీ హోంవర్క్ చూడండి చాతో చక్రము చెప్పండి చాతో చక్రము చాతో చక్రము జాతో జడ జాతో జడ జాతో జడ కాతో కమలం का तो कमलम कामलम कमलम तो खड्गम खा तो खड्गम खा तो खड्गम छा तो छत्रु छा छत्रु तो छा छत्रु गातों गंप गातों गंप గాతో గంప పిల్లలు ఈ హోంవర్క్ చేయండి సరేనా మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను అల్లా హాఫీస్ ధన్యవాదములు